అన్వర్ని ఈ వీడియోలో మనము మిరపకు ఆశించే పొగాకు లద్దె పురుగు గురించి తెలుసుకుందాము. ఈ పొగాకు లద్దె పురుగు 4 దశలు తన జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకుంటుంది. మొదటి దశ చూసుకున్నట్లయితే గుడ్డు దశ. ఈ గుడ్డు దశలో రెక్కల పురుగు గుడ్ల సముదాయాన్ని ఆకుల మీద పెడుతుంది. ఈ గుడ్లను చూసినట్లయితే తెల్లటి పొరవలే కనిపిస్తుంది. 2 లేక 3 రోజుల లోపల ఈ గుడ్లు లార్వాగా మార్పు చెందుతాయి. 2 దశ చూసినట్లయితే లార్వా దశ. ఈ దశలో లద్దె పురుగు 4 దశలుగా రూపాంతరం చెందుతుంది. మొదటి దశ చూసినట్లయితే ఇప్పుడే బయటకు వచ్చిన పిల్ల గొంగరి పురుగులు ఆకులను గీకి తింటుంది. ఈ తిన్న ప్రదేశంలో తెల్లటి పేపర్ వలె కనిపిస్తుంది. ఈ లద్దె పురుగు 2 దశ నుంచి 4 దశ లార్వాను చూసినట్లయితే ఈ లార్వాలు ఆకులను తెల్లడ చేసి ఆకులపైన రంధ్రాలు చేస్తాయి. ఇవి ఈ ఆకులను మనం చూసినట్లయితే జల్లడ చేసినట్లు కనిపిస్తాయి. ఈ లార్వాలు పక్వ దశలో మిరపకు ఆశించినట్లయితే ఈ మిరప తొడిమెలలో రంధ్రాలు చేసి ఈ రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి అక్కడున్న గింజలను రసమును తింటాయి. దీని వలన ఈ కాయలు ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. ఈ లద్దె పురుగులు నిశాచార జీవులు, అంటే రాత్రిపూట మాత్రమే పంటను నష్టం చేస్తుంది, పగటిపూట ఇవి భూమి లోపల ఉంటాయి. ఇవి ఈ లార్వాలు 16 నుంచి 21 రోజుల్లో ప్యూపగా మారుతుంది. ఈ ప్యూప దశలో మొక్కకు ఎటువంటి హాని కలిగియదు. ఈ ప్యూప గోధుమ రంగులో ఉంటుంది. ఇవి భూమి లోపల ఉండే నిద్ర వ్యవస్థలో ఉంటాయి. 6 నుంచి 7 రోజుల లోపల ఇవి తల్లి రెక్కల పురుగుగా మారుతుంది. నివారణ చర్యలు: ధనుక కంపెనీ వారి కవర్ ఎకరానికి 60 ml మీ మిరప పొలంలో వాడినట్లయితే లద్దె పురుగును సమర్థవంతంగా కంట్రోల్ చేయవచ్చు.